నమస్కారం, నా పేరు డాక్టర్ హరిత. నేను సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ నెల థైరాయిడ్ క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తిస్తున్నాము, కనుక థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడం ఎలా? థైరాయిడ్ క్యాన్సర్ అనేది 1% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ అడల్ట్స్, అంటే స్త్రీ పురుషుల్లో వచ్చే అన్ని క్యాన్సర్స్లో 1% మందికి థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. ఒక 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే మనం 1 లక్ష జనాభాకి 5 మందిలో థైరాయిడ్ క్యాన్సర్ కనుక్కునే వాళ్ళం. అదే ఈరోజు అంటే 2020 నాటికి 1 లక్ష జనాభాకి 20 మంది థైరాయిడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. దీనికి కారణాలు అనేకాలు ఉన్నాయి. ఒకటి, మనం ఎక్కువగా ఇప్పుడు అల్ట్రాసౌండ్ అనే ఎక్విప్మెంట్ ద్వారా హెల్త్ చెకప్స్ కానీ టెస్ట్ కానీ చేస్తున్నాము. దాంట్లో అతి చిన్నవైన థైరాయిడ్ క్యాన్సర్స్ను కూడా మనం గుర్తిస్తున్నాం. అందుకని ఈ రీసెంట్ టైమ్స్లో థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎక్కువ మెంబర్స్లో చూస్తున్నాం, ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్ అయిన రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది, అంటే న్యూక్లియర్ వెపన్ ఎక్స్పోజర్ కావచ్చు, ప్రీవియస్గా రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న పిల్లలు కానీ పెద్దవారు కానీ వాళ్ళు ఎక్కువ కాలం వరకు జీవించి ఉండడం చూస్తున్నాం. కాబట్టి ఆ క్యాన్సర్ సర్వైవర్స్లో ఎవరికైతే ప్రీవియస్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉందో వాళ్ళల్లో థైరాయిడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతోంది. సో ఈ కారణాల వల్ల థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనం డిటెక్షన్ ఇంప్రూవ్మెంట్ ఒకటి, ప్లస్ ఇంక్రీజ్ ఇంది ఇన్ ఇన్సిడెన్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంది. అందుకని రీసెంట్ టైమ్స్లో మనం థైరాయిడ్ క్యాన్సర్ని ఎక్కువగా నంబర్స్ ఎక్కువగా చూస్తున్నాం. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్క క్యాన్సర్కి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనే ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏ అంశాల వల్ల ఒక రోగికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో దాన్నే రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్ లేడీస్లో చూస్తుంటాం. అంటే కేవలం ఫీమేల్ కావటం వల్ల, ఒక స్త్రీ కావటం వల్ల వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది పురుషులతో పోల్చినప్పుడు. 3 టైమ్స్ హయ్యర్ రిస్క్ ఉంటుంది. సో లేడీస్లో హయ్యర్ రిస్క్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇందాక చూసినట్టు ఎవరికైతే ప్రీవియస్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందో, అంటే ప్రీవియస్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ లేదా న్యూక్లియర్ వెపన్ ఎక్స్పోజర్, న్యూక్లియర్ యాక్సిడెంట్స్, ఉదాహరణకి చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్స్, అట్లే జపాన్లో హిరోషిమా నాగసాకి యాక్సిడెంట్, వీటిల్లో ఎక్కడైతే ఈ ఎక్స్ప్లోషన్స్ జరిగాయో అక్కడ ఆ టైంలో చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నారు. సో రేడియేషన్ ఎక్స్పోజర్, వెదర్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ ఆర్ ఎక్స్పోజర్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం ఇన్సిడెన్స్. అంతేకాకుండా ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం, అంటే మనం ఉండే లొకేషన్లో అయోడిన్ కంటెంట్ ఇన్ ద ఫుడ్, అయోడిన్ కంటెంట్ ఇన్ వాటర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, హై అయోడిన్ కంటెంట్ ఉన్న ఏరియాస్లో థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో ఈ ఒబిసిటీ అనేది, అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఒక దెర్ ఇస్ ఎ ట్రెండ్ అంటాం, అంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్ వాళ్ళలో కొంచెం ఎక్కువగా చూసే అవకాశం ఉంది అని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఎవరికైతే కుటుంబంలో థైరాయిడ్ క్యాన్సర్ ఉందో, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హ్యావింగ్ అ థైరాయిడ్ క్యాన్సర్, దాన్ని మెడ్యులరీ టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము. ఈ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళకి జెనెటిక్ పరంగా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరిలో మనకి ఈ హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ థైరాయిడ్ క్యాన్సర్. కొంతమందికి 1/3 ఆఫ్ ద కేసెస్లో ఇవి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోవచ్చు, వాళ్ళకు కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఏమిటి? సో జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్ డిటెక్ట్ చేసేది ఈ మధ్య కాలంలో లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి, ఈ హెల్త్ చెకప్స్కి లేదా వేరే ఒక ప్రాబ్లం కోసం స్కాన్ చేయించుకోవటం జరుగుతుందో, అలాంటి టైంలో ఇన్సిడెంటల్గా మనం థైరాయిడ్లో నాడ్యూల్స్ అనేవి పికప్ చేస్తాం. నాడ్యూల్స్ అంటే చిన్న కణితల్లాగా థైరాయిడ్ అనే గ్రంథిలో మెడలో కింద భాగంలో ఉండే థైరాయిడ్ గ్లాండ్లో డిటెక్ట్ అవుతాయి. ఈ నాడ్యూల్స్ అనేవి అన్ని క్యాన్సర్స్ కాదు. సో వీటిల్లో మనం జనరల్ పాపులేషన్లో మనం, అంటే
ప్రజలందరికీ ఒకసారి మనం అల్ట్రాసౌండ్ అనేది కానీ చేసి చూస్తే అందులో ఒక 5% మందికి ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క నాడ్యూల్ క్యాన్సర్ అని కాదు, దాంట్లో 5-10% మాత్రమే క్యాన్సరస్ నాడ్యూల్స్, ఈ మిగిలినవన్నీ కూడా బినైన్ నాడ్యూల్స్ అంటాం, అంటే నాన్ క్యాన్సర్ థైరాయిడ్ డిసీజ్. సో ఈ నాడ్యూల్స్ మనం చూసినప్పుడు, అంటే ఇన్సిడెంటల్గా పికప్ చేసినప్పుడు చాలా చిన్నవిగా ఉంటాయి. సో వాళ్ళకి ఏ లక్షణం కూడా ఆ టైంలో ఉండి ఉండకపోవచ్చు. ఈ నాడ్యూల్స్ అనేవి పెరిగే కొద్దీ, అంటే సైజు పెరిగినప్పుడు మనకి క్రమక్రమంగా వాళ్ళకి వాయిస్లో మార్పు వస్తుంది, అంటే గొంతు బొంగురు పోవటం, మాటలో తేడా రావటం జరుగుతుంది. అలాగే సైజు స్పీడ్గా పెరిగే రకమైన క్యాన్సర్, అంటే అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అనే దాంట్లో మింగుడు పడడం ప్రాబ్లంగా ఉండడం, లేదా శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లంగా ఉండడం కూడా జరుగుతుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ గ్రంథి వాపుతో పాటు మెడలో లింఫ్ నోడ్స్ అంటాం, చిన్న చిన్న కణితల్లాగా మనం గుర్తించగలం. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే లక్షణాలు. ఒకటి ఏసిమ్టమాటిక్గా ఉండొచ్చు, అంటే ఏ లక్షణాలు లేకున్నవారు. రెండవది ఈ లంప్ అనేది, అంటే నాడ్యూల్ కానీ గెడ్డ కానీ రకంగా చూడటం. మూడవది ఈ వాయిస్ చేంజ్, మింగుడు పడడంలో ప్రాబ్లం అండ్ శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం. ఇవన్నీ కాకుండా అకారణంగా ఎవరికైనా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటే, కారణం లేకుండా బరువు తగ్గిపోతూ ఉన్నవారు, త్వరగా అలసటకి గురి అవుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని తద్వారా థైరాయిడ్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్తో పాటు లోకల్ సిమ్టమ్స్ అనేది మనకి థైరాయిడ్ క్యాన్సర్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? సో ఫస్ట్ ఈ రకంగా మనకి సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ముందుగా మనం కొన్ని టెస్ట్లు అనేవి చేస్తాం. ఒకటి ల్యాబొరేటరీ టెస్ట్. ఈ ల్యాబొరేటరీ టెస్ట్లో ఏమేమి ఉంటుందంటే, ఒకటి థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము, సీరం T3, T4, TSH అనే టెస్ట్ చేస్తాము. దాంతోపాటు సీరం క్యాల్సిటోనిన్ లెవెల్స్ కానీ, లేదా థైరోగ్లోబ్లిన్ లెవెల్స్ కానీ, అంటే ఏ ప్రకారమైన థైరాయిడ్ క్యాన్సర్ మనం సస్పెక్ట్ చేస్తున్నామో దాని ప్రకారంగా ల్యాబొరేటరీ టెస్ట్, సీరం కాల్షియం ఇవన్నీ కూడా చేస్తాం. సో ఈ థైరాయిడ్ ప్రొఫైల్లో మనకి ఒక రకమైన ఐడియా వస్తుంది, మనం చూసే నాడ్యూల్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉందా లేదా అనే దానికి. దీంట్లో ముఖ్యంగా ఈ హైపర్ థైరాయిడ్ స్టేట్, అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు, హైపర్ ఫంక్షనింగ్ స్టేట్లో ఉన్నప్పుడు వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ. యూజువలీ అది ఇన్ఫ్లమేటరీ, అంటే థైరాయిడైటిస్ కానీ, లేదా హైపర్థైరాయిడిజం ఆటో ఇమ్యూన్ స్టేట్ అని అంటాం. అలాగే TSH అనేది హైగా ఉన్నప్పుడు, హైపోథైరాయిడ్ స్టేట్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి హైపోథైరాయిడ్ స్టేట్ చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్గా కూడా కొంతమంది పేషెంట్స్కి, అంటే యూ థైరాయిడ్ స్టేట్లో కూడా మనం థైరాయిడ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. సో ఈ థైరాయిడ్ ప్రొఫైల్, తర్వాత సీరం క్యాల్సిటోనిన్ లెవెల్స్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే, మనం థైరాయిడ్ క్యాన్సర్స్లో ఒక రకమైన ఈ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్కి సీరం క్యాల్సిటోనిన్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. సో వాటిని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అట్లే థైరోగ్లాబ్యులిన్ లెవెల్స్, పాపిలరీ థైరాయిడ్ కార్సినోమాలో చేస్తుంటాం. సో మనకి ఫస్ట్ ఈ అల్ట్రాసౌండ్ చేసిన ద్వారా ఏదైతే నాడ్యూల్ మనం చూసామో, ఆర్ కణితలాగా మనకి థైరాయిడ్లో కనిపించిందో, దాన్ని మనకి రేడియాలజిస్ట్ కొన్ని గ్రేడింగ్స్ ఇస్తారు. థైరాయిడ్స్ క్లాసిఫికేషన్ ప్రకారం 1, 2, 3, 4 ఆ రకంగా గ్రేడింగ్స్ ఇస్తారు. సో మనకి సస్పిషియస్గా ఉన్న నాడ్యూల్కి మనం నీడిల్ టెస్ట్ అనేది చేస్తాం. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ కానీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అనేది 1 టెస్ట్ మనకి అవసరం. దీని ద్వారా మనకి థైరాయిడ్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది. సో ఈ డిటెక్ట్ అయిన థైరాయిడ్ క్యాన్సర్స్లో 4 రకాలు ఉంటాయి. ముఖ్యంగా 80% మందిలో మనం చూసేది పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్, 10%లో ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్, ఇంకొక 10%లో మనం మెడ్యులరీ క్యాన్సర్, రేర్గా మనం అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ని కూడా చూస్తుంటాం. ఈ పాపిలరీ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్, ప్లస్ ఇది యంగ్ పేషెంట్స్లో చూస్తుంటాం, అంటే 30-50 ఇయర్స్ ఏజ్ ఉన్న లేడీస్లో ఎక్కువగా పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ చూస్తాం. అలాగే ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ ఇంకొంచెం ఎక్కువ వయసు వాళ్ళకి, అంటే 5th డికేడ్లో మనం ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ని ఎక్కువగా చూస్తాము. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది, మోర్ దెన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో. ఇది అగ్రెసివ్ వేరియంట్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్.
సో జనరల్గా మనకి థైరాయిడ్ క్యాన్సర్స్లో బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది పాపులరీ కార్సినోమా అండ్ ఫాలిక్యులర్ కార్సినోమా, కొంతవరకు మెడ్యులరీ టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్. ఈ మెడ్యులరీ టైప్ ఆఫ్ థైరాయిడ్ కనుక్కోవటం ఎందువల్ల అవసరం అంటే దీనికి జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంది. అంటే ఎవరికైతే మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ కనుక్కుంటామో వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీస్లో ఇతర రకాల క్యాన్సర్స్ ఉండడం, ఈ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటాము, మెన్ వన్ మెన్ టూ 2A 2B, ఈ సిండ్రోమ్స్లో వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్తో పాటు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఈ పారాథైరాయిడ్ ట్యూమర్స్, పిట్యూటరీ ట్యూమర్స్ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. సో మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ని మనం కనుక్కున్నప్పుడు వెంటనే ఫ్యామిలీ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ 4 రకాల క్యాన్సర్స్ని మనం ఈ ఎఫ్ఎన్ఏసి ఆర్ ఎఫ్ఎన్ఏబి చేయటం ద్వారా డిటెక్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్స్లో ఫస్ట్గా మనం ఈ ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ద్వారా ఇజ్ ఇట్ అ క్యాన్సర్ ఆర్ నాట్ అనేది మనకు తెలిసిన తర్వాత ఈ ల్యాబ్ టెస్ట్ల ద్వారా మనకి ద లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్, ఇప్పుడు క్యాల్స్టోనిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ద్వారా మనం మెడ్యులరీ క్యాన్సర్ లోడ్ ఇన్ ద బాడీ ఎక్కువ అని చెప్పచ్చు. సో ఈ అల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్ట్, దాని తర్వాత కొన్నిసార్లు మనం సిటీ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది. సిటీ స్కాన్ చేయటం ద్వారా మనకి ఎక్స్టెంట్ ఆఫ్ ట్యూమర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు థైరాయిడ్లో ఉన్న గ్రంథి, థైరాయిడ్ బయట ఏదైనా స్ప్రెడ్ అయిందా లేదా అనేది కనుక్కోవాలి అంటే మనం సిటీ స్కాన్ నెక్ కానీ, ఎంఆర్ఐ ఆఫ్ ద నెక్ కానీ తరచుగా చేస్తుంటాం. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మనకి అసలు ఈ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది అనేది మనం డిటెక్ట్ చేయగలం. థైరాయిడ్ క్యాన్సర్కి ముఖ్యంగా స్టేజింగ్ చేసేటప్పుడు ఏజ్ ఆఫ్ ద పేషెంట్ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇది అనేది గమనించుకుంటూ స్టేజింగ్ చేస్తాం. సో ఈ పాపులరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్లో 2 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. అలాగే ఈ ఫాలిక్యులర్ అనాప్లాస్టిక్ వాటిలో 4 స్టేజీల వరకు మనం చేస్తుంటాం. సో ట్యూమర్ సైజ్ 2 సెంటీమీటర్స్ ఉందా, 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉందా, లేదా 4 సెంటీమీటర్స్ ఉందా, ఈ కౌంట్ని బట్టి, అల్ట్రాసౌండ్లో మనకు వచ్చే ఈ రిపోర్ట్ని బట్టి మనం స్టేజింగ్ అనేది చేస్తుంటాం. అది ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మనం సర్జరీ చేసేటప్పుడు సైజ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి టైప్ ఆఫ్ ద సర్జరీని మనం చూస్ చేసుకుంటాం. సో ఒక్కసారి ఈ స్కాన్స్, ఈ ల్యాబ్స్ వర్క్ అయిన తర్వాత దెన్ మనం ట్రీట్మెంట్ ప్లానింగ్కి వీలు పడుతుంది. సో ఈ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో డిస్కస్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి కంప్లీట్గా థైరాయిడ్ రిమూవ్ చేయాలా, దాన్నే టోటల్ థైరాయిడెక్టమీ అంటాము, లేదంటే లోబెక్టమీ అంటే ఏ పార్ట్లో ఆ పేషెంట్కి ప్రాబ్లం ఉందో థైరాయిడ్లో ఆ లోబ్ మాత్రం అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ కానీ ఒక పార్ట్ మాత్రం తీయవచ్చా అనే దాని గురించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా కంప్లీట్గా థైరాయిడ్ తీసేసిన దానివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీకి అవసరం కాబట్టి, అది థైరాయిడ్ గ్రంథిలో నుంచి తయారవుతుంది కాబట్టి, మనం కంప్లీట్గా థైరాయిడ్ గ్లాండ్ని రిమూవ్ చేసినప్పుడు ఆ పేషెంట్ లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు కొంతవరకు కాల్షియం ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది వరకటి అన్ని కేసెస్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్లో టోటల్ థైరాయిడెక్టమీ చేసేవాళ్ళము, ఇప్పుడు ఇది మనకి అవసరం లేదు. పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ రిమూవ్ చేయటం వల్ల కూడా కొన్ని కేసెస్లో మనకి సర్జరీ, కంప్లీట్ సర్జరీ ఆర్ సిమిలర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం లోబెక్టమీ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇది చేసుకునే దానికోసము ఎవరికైతే లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ అంటే 4 సెంటీమీటర్ల కన్నా చిన్న ట్యూమర్ ఉంటుందో, ఎవరికైతే ట్యూమర్ థైరాయిడ్ నుంచి అవుట్సైడ్కి స్ప్రెడ్ కాకుండా థైరాయిడ్ గ్రంథి లోపలే ఉంటుందో, ఎవరికి లింఫ్ నోడ్స్ అనేవి ఇన్వాల్వ్ కాకుండా ఉంటాయో, వీళ్ళందరికీ కూడా మనం లోబెక్టమీ చేసేదానికి అవకాశం. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటాయి అంటే మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ట్యూమర్ సైజ్ కానీ, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ కానీ, థైరాయిడ్ బయట అంటే థైరాయిడ్కి ఒక కవరింగ్ క్యాప్సూల్ ఉంటుంది దాని బయట వరకు స్ప్రెడ్ అయినప్పుడు మనం టోటల్ థైరాయిడెక్టమీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టోటల్ థైరాయిడెక్టమీలో ఈ మన ఫాలోడ్ బై రీప్లేస్మెంట్ ఆఫ్ థైరాక్సిన్ లైఫ్ లాంగ్ ఫర్ దిస్ పేషెంట్. సో ఈ సర్జరీ అనేది ఫస్ట్ స్టెప్ ఇన్ థైరాయిడ్ మేనేజ్మెంట్, ఇన్ థైరాయిడ్ క్యాన్సర్ మేనేజ్మెంట్. సో సర్జరీ అయిన తర్వాత మనకి థైరోగ్లాబ్యులిన్ లెవెల్స్ అనేవి పాపులరీ థైరాయిడ్ కార్సినోమా వాళ్ళకి చేస్తాం. ఎవరికైతే మనం రిమూవ్ చేసిన ట్యూమర్లో
డిసీజ్ అనేది ఎక్కువగా ఉందో, అంటే థైరాయిడ్ గ్రంథి బయటకి స్ప్రెడ్ అయిందో, లింఫ్ నోడ్స్ ఎవరికైతే పాజిటివ్ ఉన్నాయో వాళ్ళకి కానీ, లేదు పోస్ట్ ఆప్ సిచ్యువేషన్లో థైరోగ్లోబ్లిన్ లెవెల్స్ అనేవి ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి సర్జరీ తర్వాత రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు. సో సర్జరీ అనేది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ అయిన తర్వాత మనం వీళ్ళకి థైరాక్సిన్ అనేది రీప్లేస్ చేస్తాం, అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది రీప్లేస్ చేస్తాం. అలా చేసిన ఒక 6 వీక్స్ తర్వాత రేడియో అయోడిన్ స్కాన్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది. ఇది దేనికి అవసరం అంటే, మనం అనుకున్నట్లుగా కంప్లీట్గా థైరాయిడ్ క్యాన్సర్ని రిమూవ్ చేయడం జరిగిందా సర్జరీలో, లేదు ఇంకా కొంచెం డిసీజ్, ఇంకా కొంచెం జబ్బు బాకీ ఉందా నెక్లో, అంటే రెసిడ్యువల్ డిసీజ్ అంటాం. ఈ రెసిడ్యువల్ డిసీజ్ ఏమన్నా ఉందా, లేదు కంప్లీట్ సర్జరీ అయిందా అనే దానికి, సర్జరీ అయిన 6 నుంచి 8 వారాల్లో మనం రేడియో అయోడిన్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రేడియో అయోడిన్ స్కాన్ చేసే ముందు మన ఈ థైరాక్సిన్ ట్యాబ్లెట్ నిలిపివేయాల్సి వస్తుంది. నిలిపివేసి వాళ్ళ టీఎస్హెచ్ లెవెల్స్ హైగా వచ్చినప్పుడు మనం ఈ స్కాన్కి పంపిస్తాము. ఈ స్కాన్లో ఒకవేళ మనకి ఇంకా కూడా థైరాయిడ్ క్యాన్సర్ కానీ థైరాయిడ్ రెమినెంట్ అంటాం, థైరాయిడ్ బాకీ ఉంది అని అనిపిస్తే మనం వీళ్ళని రేడియో అయోడిన్ అబ్లేషన్ ట్రీట్మెంట్కి పంపిస్తాం. సో ఎంత డిసీజ్, అంటే ఎంత జబ్బు బాకీ ఉంది పేషెంట్కి ఈ స్కాన్లో అనే దాన్ని బట్టి మనం రేడియో అబ్లేషన్ అనేది, ఎంత డోస్ ఆఫ్ రేడియో అయోడిన్ తర్వాత వాళ్ళకి అవసరం, ఎన్నిసార్లు మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రేడియో అయోడిన్ అనే ట్రీట్మెంట్ ఒక ట్యాబ్లెట్ ద్వారా కానీ, చుక్కల మందు ద్వారా కానీ చేయడం జరుగుతుంది. పేషెంటు ఇది రేడియో న్యూక్లియేట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఈ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు ఈ డ్రాప్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో కన్ఫైన్ చేయడం జరుగుతుంది. రేడియేషన్ ఎమిషన్ ఉంటుంది కాబట్టి 1-2 డేస్ వరకు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సబ్సీక్వెంట్గా మనం థైరోగ్లోబ్లిన్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాము. మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే మనకి మళ్ళీ వాళ్ళకి డిసీజ్ ఉన్నది అనేది డౌట్ వస్తుందో, లేదా ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ మనం స్కాన్ చేసినప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంది అనిపిస్తే వాళ్ళకి ఫర్దర్ సిట్టింగ్స్ ఆఫ్ రేడియో అయోడిన్ అబ్లేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రైమరీ ట్రీట్మెంట్ సర్జరీ, సర్జరీ అయిన తర్వాత డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా రేడియో అయోడిన్ అబ్లేషన్ అనేది చేయడం జరుగుతుంది, ఎవరైతే హై రిస్క్ ఆఫ్ రికరెన్స్లో ఉన్నారో వాళ్ళకి. సో ఈ పాపులరీ అండ్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్స్కి ఈ రకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే మెడ్యులరీ క్యాన్సర్ వచ్చేటప్పటికీ వాళ్ళకి సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్, రేడియో అబ్లేషన్ వాళ్ళకి చేయడం జరగదు. సో వాళ్ళకి డిసీజ్ స్ప్రెడ్ అయితే దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ చేస్తాం. అదేవిధంగా అనాప్లాస్టిక్ కార్సినోమా వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ సర్జరీ, సర్జరీ తర్వాత కొంతమందికి అవసరమైనప్పుడు ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటాము, రేడియోథెరపీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ స్టే, అంటే మనం కనుక్కున్నప్పుడు, ప్రైమరీగా డిటెక్ట్ అయినప్పుడు మనకి ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో పాపులరీ అండ్ ఫాలిక్యులర్ క్యాన్సర్స్లో రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్ అంటాం. సో థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ది క్యూరబుల్ క్యాన్సర్స్. సో పాపులరీ అండ్ ఫాలిక్యులర్ క్యాన్సర్స్లో థైరాయిడ్ గ్లాండ్ వరకే కానీ క్యాన్సర్ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 100% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మెడ్యులరీ క్యాన్సర్స్లో up to 80% ఛాన్స్ ఉంటుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్స్లో 5 ఇయర్స్ సర్వైవల్ అనేది కేవలం 30% మాత్రమే. ఎందుకంటే ఇది అగ్రెసివ్ డిసీజ్, మనం సర్జరీ చేసే టైంకే, లేదు మనం డిటెక్ట్ చేసిన టైంకే ఇది వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ని ఏ విధంగా మనం ఫాలోఅప్ చేస్తాం? సో ప్రైమరీ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్కి every 2-3 months or 8 వీక్స్ కానీ 12 వీక్స్ కానీ టీఎస్హెచ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. వీళ్ళకి టీఎస్హెచ్ అనేది లో రిస్క్ పేషెంటా హై రిస్క్ పేషెంటా అనే దాన్ని బట్టి టీఎస్హెచ్ లెవెల్స్ సబ్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తాం, అంటే less than 1, కొన్నిసార్లు less than 0.1 లెవెల్స్లో మెయింటైన్ చేస్తుంటాం. సో దీంతోపాటు థైరోగ్లోబులిన్ లెవెల్స్, యాంటీథైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అనేవి కూడా చెక్ చేస్తూ ఉంటాము every 3 months ఫర్ డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్స్. అదేవిధంగా మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్లో అయితే సీరం క్యాల్సిటోనిన్ లెవెల్స్ అనేవి మనకి ఫాలోఅప్లో అవసరం పడతాయి.
సో ఈ ఫాలోఅప్లో మనకి ఏదైనా పేషెంట్కి రికరెన్స్ వచ్చింది అంటే మళ్ళీ జబ్బు తిరగబడింది అనే ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా అప్పుడు ఈ రేడియో అయోడిన్ స్కాన్ ద్వారా కానీ పెట్ స్కాన్ ద్వారా కానీ ఎంత డిసీజ్ ఉంది అనేది డిటెక్ట్ చేయగలం. అలానే ఈ పెట్ స్కాన్లో కానీ ఈ రేడియోన్యూక్లియోటైడ్ స్కాన్లో కానీ మనకి డిసీజ్ ఉన్నప్పుడు మనం రేడియోన్యూక్లియోటైడ్ రేడియో అయోడిన్ స్కాన్ అనేది మనకి పాజిటివ్ ఉంటే వాళ్ళకి రేడియో అబ్లేషన్ అనే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పెట్ స్కాన్ పాజిటివ్ ఉండి అంటే పేషెంట్కి జబ్బు ఉన్నా కూడా అయోడిన్ అప్టేక్ అనేది ఉండదు. అలాంటి సమయంలో మనం వీళ్ళని అయోడిన్ రిఫ్రాక్టరీ డిసీజ్గా గుర్తించి వాళ్ళకి టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ కానీ ఇస్తాము. ఈ టార్గెటెడ్ థెరపీలో ఫర్ దోస్ పేషెంట్స్ అంటే ఎవరైతే రేడియో అయోడిన్ రిఫ్రాక్టరీగా ఉండే పాపిలరీ అండ్ ఫాలిక్యులర్ కార్సినోమా పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మనం టీకేఐ అంటాము, టార్గెటెడ్ థెరపీ, ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాము. అదేవిధంగా ఎవరికైతే మనం మెడులరీ కార్సినోమాలో కొన్ని జెనెటిక్ టెస్ట్ చేసి వాళ్ళకి ఈ రెట్ మ్యూటేషన్స్ కానీ ఇలాంటివి డిటెక్ట్ అయినప్పుడు దానికి యాంటీడోట్గా ఉండే ట్యాబ్లెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి వాడుకునే అవకాశం ఉంటుంది. అదే అనాప్లాస్టిక్ కార్సినోమా వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా థైరాయిడ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ కూడా వాడుతున్నాము. సో ఈ రకంగా మనం థైరాయిడ్ క్యాన్సర్ని ట్రీట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎవరికైతే మనం జెనెటిక్ మ్యూటేషన్స్ అనేది ఉండొచ్చు అని మనకి తెలుస్తుందో అంటే ఈ మెడులరీ థైరాయిడ్ కార్సినోమా అనే వాళ్ళకి మనం ఈ జెనెటిక్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ని కౌన్సిల్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మీకు ఈ టెస్ట్ ద్వారా మీకు ఏ ప్రాబ్లం మీ జీన్స్లో ఉందో దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫ్యామిలీ స్క్రీనింగ్ చేయమని చెప్తాము. ఫ్యామిలీ స్క్రీనింగ్ పాజిటివ్ ఉండే వాళ్ళకి ప్రొఫిలాక్టిక్గా అంటే వాళ్ళకి జబ్బు రాకముందే టోటల్ థైరాయిడెక్టమీ అడ్వైస్ చేస్తాం. సో ఇది ఒక ప్రివెంటివ్ స్టెప్ ఫర్ పేషెంట్స్ విత్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్. అదేవిధంగా పాపులరీ అండ్ ఫాలిక్యులర్ క్యాన్సర్స్కి తరచుగా మనం ఎప్పుడెప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామో అప్పుడు వీ షుడ్ ఆర్డర్ ఫర్ అ నెక్ చెక్ అంటాము. ఎలాగైతే మనకి రెగ్యులర్ బాడీ ఎగ్జామినేషన్ జరుగుతుందో అలా ఆ టైంలోనే వీళ్ళకి ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఈ థైరాయిడ్ గ్రంథి ఏమైనా వాపు ఉందా, దాంట్లో నాడ్యూల్స్ ఉన్నాయా అనేది మనం రెగ్యులర్ చెకప్లో చేసుకుంటూ ఉండాలి. ఈ జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉండేవాళ్ళు ముందుగానే టోటల్ థైరాయిడెక్టమీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం థైరాయిడ్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోగలము. సో మీకెవరికైనా ఇలాంటి థైరాయిడ్ సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని కానీ ఆంకాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కలవండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలరు. అదేవిధంగా అంటే గెట్ ఎర్లీ ట్రీట్మెంట్ సో దట్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్ అండ్ క్యూర్ ఇస్ పాసిబుల్. థ్యాంక్ యూ. నమస్తే.